మిమ్మల్ని బ్రహ్మచారిగా చూసినప్పుడే. నిజం రూప, ఎంత మధురంగా వీణ వాయించావు. కానీ ఒకటే చిన్న లోటు. ఏమిటి? ఈ వీణ మీటే వేలికి ఓ డైమండ్ రింగ్ ఉండదు. ఆర్ఎస్ అంటే రూపా శ్రీకాంత్. గుడికి వెళ్ళేస్తాను అక్కయ్య. అలాగేనమ్మా. ప్రతి శుక్రవారం గుడికి వెళ్తున్నావు, ఏదైనా మొక్కుబడా రూప? అవును బావగారు, మావి గారికి ఇంట్లో ఏమి తోచదు కదా, ఒక మనవాణ్ణి ప్రసాదించమని వేడుకుంటున్నాను. దానికి పైడిమాంబ గుడికి ఎందుకమ్మా? లేడీ డాక్టర్ ప్రసూనామ్మ గెలిస్తే చాలదు. పెళ్లి 10 నెలలైన వారికి డాక్టర్ ప్రసూనామ్మ సరిపోతుంది, 10 ఏళ్ళైన వారికి పైడిమాంబే కనికరించాలి. మా కోసం నువ్వు మొక్కుకుంటున్నది? అవునక్క. శ్రీకాంత్ నీకు చెప్పలేదమ్మా, మా పెళ్ళైన కొత్తలో మేమిద్దరం తిరుపతి వెళ్ళొస్తుండగా కార్ యాక్సిడెంట్ అయింది. మీ అక్కయ్య గర్భం పోవడంతో పాటు గర్భసంచి కూడా తీసేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి శ్రీకాంత్ని సొంత బిడ్డలా పెంచుకున్నాను. అయ్యో, నాకు అసలు విషయం తెలియక క్షమించక్క. పర్వాలేదమ్మా, మనం మరొకరు మంచిని కోరుకుంటే దేవుడు మనకు మంచి చేస్తాడు. తొందరలోనే పండంటి మనవాడు నా చేతికి ఇద్దువుగాని. గుడికెళ్ళరా అమ్మా. పొద్దున్న చదువుతున్నాను ఒక్క హార్లిక్స్, ఒకటి ఒకటే ఒకటి. ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్. సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా రావాలి. ఈ రోజు వరలక్ష్మి వ్రతం, మీ ఆవిడ మొదటిసారి వ్రతం పడుతుంది. ఆడవాళ్ళ పండుగలకి నేనెందుకు వదిలా? బలేవాడివిరా నువ్వు. ఏడాది పొడుగునా పెళ్లాల కాళ్ళకి మనం దండాలు పెడతావా? ఈ ఒక్కరోజే వాళ్ళు మన కాళ్ళకి దండం పెట్టే వ్రతం రా, ఛాన్స్ వదులుకోకు. నా కోసం రండి. సరే వస్తాను. చూసావా, వస్తానంది నీ మాట వల్ల కాదు, మెయిన్స్ చక్కడు. సాయంత్రం మీ ఆవిడ్ని ఎంత చక్కగా అలంకరిస్తామో నువ్వే వచ్చి చూడు. ఓహో, ఆ ప్రోగ్రాం వేరే ఉందన్నమాట. అయితే సాయంత్రం కెమెరా లోడ్ చేసుకుని మరీ వస్తాను. వరలక్ష్మి వ్రతం పేరుతో ఇంకోసారి పెళ్లి కూతురులా ముస్తాబోతున్నావు అనమాట. ఈ కెమెరాలో ఫిల్మ్ అయిపోయినంత వరకు నిన్ను రకరకాల యాంగిల్స్ లో ఫోటో తీస్తాను, దానికి ఇది ట్రయల్. శ్రీ మహాలక్ష్మీదేవిలా ఉన్నావమ్మా, ఇప్పుడు గనక మా వాడు నిన్ను చూస్తే నీ కాళ్ళ మీద తనే పడిపోతాడు. శ్రీకాంత్ రావడం లేట్ అయ్యేట్టుందమ్మా, నువ్వు పూజ ప్రారంభించు. పదమ్మా. ఓం శ్రీ వరలక్ష్మీ నమః, ఓం విజయలక్ష్మీ నమః, ఓం ధనలక్ష్మీ నమః, ఓం ధాన్యలక్ష్మీ నమః, ఓం విద్యాలక్ష్మీ నమః, ఓం పశులక్ష్మీ నమః, ఓం సంతానలక్ష్మీ నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం వీరలక్ష్మీ నమః, ఓం ధైర్యలక్ష్మీ నమః, అష్టమహాలక్ష్మీ నమః. సార్, మీకోసం ఎవరు వచ్చారు సార్? లోపలికి రమ్మను. దీర్ఘ సుమంగళీ భవ. లేమ్మ. వ్రతం సంగతి మర్చిపోయాడేమోరా, ఒకసారి ఫోన్ చేయి. ఆఫీస్ లో ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు ఎత్తడం లేదు. బహుశా బయలుదేరి ఉంటాడు అన్న.
వచ్చేస్తాడమ్మా. నిదానం ప్రధానం కదా నాన్న. ఈరోజు విశేషం గుర్తుందా? అయ్యో, మహావిశేషమైన రోజు, మర్చిపోతానా? సరే, రూప నీకోసం ఎదురు చూస్తుంది, వెళ్ళి ఆశీర్వదించి ప్రసాదం తీసుకో. ఎంగిలి ప్రసాదానికి విలువేముంది నాన్న? రూప, నోము తాడు కట్టుకుంది శ్రీకాంత్. తాడు కట్టుకుందా, తాడు తెంపుకుందా? శ్రీకాంత్, ఏమిట్రా మాటలు, ఏమైంది నీకు? సర్ప్రైజ్ చెకింగ్, పాత రికార్డులన్నీ బద్దలైపోయాయన్నయ్యా. తప్ప తాగొచ్చావురా? తప్పక తాగొచ్చాను. ఇలా తాగొస్తే రూప నీ గురించి ఏమనుకుంటుందిరా? రూప గురించి నేనేమనుకుంటున్నానన్నదే ముఖ్యం. సాయంకాలం నుంచి మీకోసమే కాచుకొని ఉన్నానండి. పాపం, అలవాటు. ఏం చేస్తాం? నా మొదటి వ్రతం రోజు ఇలా మాట్లాడతారే. మొదటివి కొన్ని మర్చిపోవడం చాలా కష్టం కదూ. పాయసం తీసుకొస్తాను, తాగండి. ఇప్పుడు నేను తాగవలసింది పాయసం కాదు, పాయిజన్. పండగ పూట కంట తెరి పెట్టకూడదు. నీ తొలి వ్రతం రోజు, వాడు తొలిసారి వ్రతం చెడ్డ రోజు. అయినా వాడు పుట్టి బుద్ధిరిగాక వాడి నోటి వెంట విస్కీ వాసం వచ్చింది ఈ రోజేనమ్మా. రాష్ట్రీ, నా ముందు ఎప్పుడు తాంబూలం కూడా వేసుకొని వాడు ఇవాడు తాగి వచ్చాడా? ఎక్కడ్రా వాడు? నాన్న, వాడికి మత్తు తలకెక్కింది, నీకు బ్లడ్ ప్రెషర్ తలకెక్కింది. కొంచెం టైం ఇస్తే రెండు సర్దుకుంటే. వెళ్ళి రెస్ట్ తీసుకున్నానా? వెళ్ళానా? చూడమ్మా, అన్ని సమస్యలు నెమ్మదిగా సర్దుకుంటాయి. ఆ తల్లికి మనసారా పూజ చేసావు, ఆ పూజ ఊరికే పోదమ్మా. వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళమ్మా.